ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి శ్రావణ మాసం ఆగస్టు నెలలో ప్రాణం పోయినా సరే వారు ఈ మూడు తప్పులు చేయకండి ఈ రాశి వారు ఈ పనులు చేసినట్లయితే నష్టం తప్పదు ఉన్నదంతా ఓడ్చుకుపోయి రోడ్డు మీదకు వస్తారు అయితే ఆగస్టు నెలలో వారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు ఈ నెలలో వారు చేయకూడని మూడు తప్పులేంటి అలాగే ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మేషరాశి వారికి చదువు పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది మంచి పనులు చేస్తారు సొంతగా డబ్బు సంపాదించి ఖర్చు పెట్టాలనుకుంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల డబ్బులు ఖర్చు చేయడానికి ఇష్టపడరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నవ్వుతూ ఉంటారు పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకునే సామర్థ్యం వీరిలో ఉంటుంది వీరు సాధారణంగా వీరు ఎవరి జోలికి వెళ్లరు ఎవరైనా వీరి జోలికి వస్తే మాత్రం వదలరు మేషరాశి వారు బ్రాడ్ మైండెడ్ని కలిగి ఉంటారు వీరికి కాస్త బద్ధకం ఎక్కువగా ఉంటుంది వీరు ఇష్టం ఉంటే మాట్లాడతారు ఇష్టం లేకపోతే అక్కడితో కట్ చేస్తారు కానీ మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడరు సమాజంలో వీరు ఎదుటవారితో ఎక్కువగా పని చేయించుకోవాలి అనుకుంటారు ఏదైనా పనిలో మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది కానీ ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే శ్రద్ధగా పూర్తి చేస్తారు వీరికి ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉంటాయి కానీ ప్రత్యేకించి ఆధ్యాత్మిక నియమాలను పాటించాలి అనే ఆలోచన వీరికి ఉండదు ఏదైనా కార్య సాధన మీద దృష్టి బాగా పెడతారు సందర్భాన్ని బట్టి చిన్న చిన్న అబద్ధాలు కూడా ఆడతారు మేషరాశి వారు మతం దైవం ఆధ్యాత్మికత మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు వీరికి పరిస్థితులు అనుకూలించినట్లయితే తప్పకుండా ఎదుటవారికి సహాయం చేస్తారు అయితే వీరు ఆగస్టు నెలలో ఎటువంటి ఫలితాలు పొందుతారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో మంచి ఫలితాలను పొందుతారు ముఖ్యంగా వీరు ఎప్పటి నుంచో వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని విస్తరించాలని ఆలోచన చేసినట్లయితే కనుక ఈ సమయంలో వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది కానీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేటప్పుడు ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక లావాదేవీల విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి చదువు పూర్తయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది మంచి ఉద్యోగాన్ని పొందుతారు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా ప్రమోషన్ పొందుతారు కానీ మీకు ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయడం మంచిది సహ ఉద్యోగుల సహకారాన్ని పొందుతారు ఏదైనా నూతన ప్రాజెక్ట్ని ప్రారంభించాలనుకున్నట్లయితే కనుక ఈ సమయంలో ఆ ప్రాజెక్ట్ను ఏ టైంలోనైనా కంప్లీట్ చేయాలి దీని వలన మీ పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా పొందుకునే అవకాశం ఉంటుంది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది గతంలో బ్యాంక్ లోన్ల కోసం ప్రయత్నించినట్లయితే అటువంటివి కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుంది మీ శ్రమకు తగిన విధంగా ఆదాయం వస్తుంది అదే విధంగా ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి డబ్బులు లేవు అని అనకుండా డబ్బులు ఎప్పటికప్పుడు మీ చేతికి అందుతాయి ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు మంచి లాభాలను కూడా పొందుతారు తెలిసిన వారే కదా అని గుడ్డిగా నమ్మి అప్పు ఇవ్వడం వంటివి చేయకండి కొన్ని సందర్భాలలో డబ్బు నష్టపోయే అవకాశం కూడా ఉంది కనుక డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది సరైన విధంగా డబ్బును పొదుపు చేసుకోవడం వల్ల స్థిరాస్తును కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి కుటుంబ సౌఖ్యం లభిస్తుంది కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు దిగ్విజయంగా పూర్తవుతాయి కుటుంబ సభ్యులతో కానీ మీ జీవిత భాగస్వామితో కానీ మీ చుట్టుపక్కల వారితో ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే ఈ సమయంలో అవి పూర్తిగా తొలగిపోతాయి అందరితో కలిసి ఆనందంగా ఉండగలుగుతారు ఈ రాశివారు కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే ఈ సమయంలో మొదలు పెట్టడం వల్ల అధిక లాభాన్ని కూడా పొందుతారు ఆ వ్యాపారం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ సమయాన్ని అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు కానీ అపజయం అనేది ఉండదు ఈ రాశి వారికి కెరీర్ పరంగా కొత్త కొత్త అవకాశాలు అనేవి రాబోతున్నాయి విద్యార్థులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఇతర వ్యవహారాలపైన దృష్టి పెట్టకుండా చదువు పట్ల ఏకాగ్రత కలిగి ఉండడం వల్ల అనుకున్న ఫలితాలను పొందుతారు దీనివల్ల సమాజంలో మంచి గుర్తింపు గౌరవం కలుగుతుంది ఈ సమయంలో స్కాలర్షిప్లు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేవారు ఈ సమయంలో ప్రయత్నాలు గట్టి ట్టిగా చేయవలసి ఉంటుంది చిన్ననాటి స్నేహితులతో కలిసి విహార యాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ సమయంలో వీరికి మోకాళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి చర్మ వ్యాధులు గుండెకి సంబంధించిన వ్యాధులు రక్తపోటు థైరాయిడ్ కీళ్లవాపులు వంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది ఈ రాశిలో పుట్టిన వారికి లాభ నష్టాలు సమానంగా ఉంటాయి పెట్టుబడి పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది మీరు ఎవరితోనైనా సరే తొందరగా కలిసిపోతారు వీరికి జాలి దయా అధికంగా ఉంటాయి వీరి తెలివితేటలతో స్వతహాగా ఉద్యోగాన్ని సంపాదించుకునే సామర్థ్యం వీరిలో కలిగి ఉంటారు స్వయం కృషితో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు ఈ రాశి వారికి స్నేహం ప్రేమ పెళ్లి లాంటి అంశాలు మిథున సింహరాశి వారితో కన్యా రాశి వారితో ధనస్ రాశి వారితో మీనరాశి వారితో మేషరాశి వారితో అనుకూలంగా ఉంటాయి మీరు ఈ సమయంలో చేయకూడని మూడు తప్పులేంటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే మీరు మొండితనాన్ని తగ్గించుకోవాలి లేదంటే లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొంటారు చాలా సందర్భాలలో అందరికీ దూరంగా ఉంటారు ఇది చాలా ప్రమాదమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి స్నేహితులు కానీ పై అధికారులు కానీ సహ ఉద్యోగులు కానీ వచ్చినప్పుడు వారితో కలిసి మాట్లాడండి పలకరించండి అలా చేయకుండా మీ పనిలో మీరు ఉండడం వల్ల ఎదుటివారు మళ్ళీ మిమ్మల్ని తక్కువ అంచనా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరైతే వీరికి స్థిరత్వం లేదు అని అనుకుంటారో అటువంటి వారికి సరైన సమాధానం చెప్పాలి ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేదా కాలభైర వాస్తకాన్ని చదవాలి ఉదయాన్ని పఠించినట్లయితే మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు చేసే ప్రతి పనిలో కూడా ఎటువంటి ఆటంకాలు దరిచేరవు బుధవారం రోజున గణపతి ఆలయంలో పంచవర్ణాలతో కూడిన ఒత్తులతో నెయ్యి దీపాలను వెలిగించినట్లయితే మీకున్న సమస్త దోషాలు నశించి మీరు జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు తగిన అవకాశాలను కూడా పొందుతారు శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో మీకు లక్ష్మీ చందనంతో అభిషేకం చేసి లక్ష్మీ ప్రమిదలతో దీపారాధన చేసినట్లయితే ఈ రాశివారు లక్ష రేట్లు ఉన్నతమైన ఫలితాలను పొందుతారు మంచి ధనాదాయం మీకు సిద్ధిస్తుంది శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి తులసి మాలను సమర్పించడం వల్ల మీకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే రాహు శని స్తోత్రాలు చదువుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలను పొందుతారు పడమర ఉత్తరకు మధ్యలో ఉన్న వాయువ్య మూలలో సంజీవిని పర్వతం ఎత్తిన ఆంజనేయ స్వామి పఠాన్ని ఉంచి పూజించినట్లయితే మీరు చేసే ప్రతి పని కూడా ఖచ్చితంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఈ పరిహారం చేసిన తర్వాత మీరు చేసే పనులు వేగవంతంగా పూర్తవుతాయి సోమవారం రోజు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆవునేతితో దీపాన్ని వెలిగించినట్లయితే అనుకూలమైన ఫలితాలను పొందుతారు అదేవిధంగా సోమవారం రోజు ఉపవాస నియమాలను పాటిస్తూ విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేసినట్లయితే వీరి జీవితంలో విశేషమైన అదృష్టం భరిస్తుంది సో చూసారు కదండి ఆగస్టు నెలలో మేషరాశి వారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు ఈ నెలలో వారు చేయకూడని మూడు తప్పులేమిటి అలాగే ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ